చర్మం అందంగా ఉండడం అనేది ఒక యూని బేస్ లైన్ అయిపోయింది ఇప్పుడు వాట్ ఈస్ యువర్ వన్ ఫిలాసఫీ ఫర్ స్కిన్ స్కిన్ అనేది ఇట్స్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ ఇంటర్నల్ వెల్ బీయింగ్ అవును సో స్కిన్ కేర్ ఆర్ స్కిన్ హెల్త్ ఈస్ యాజ్ ఇంపార్టెంట్ యాస్ ఎనీ హెల్త్ నేయా స్కిన్ కేర్ లో వాట్ ఆల్ ట్రీట్మెంట్స్ చేస్తారు మీరు వి కవర్ స్కిన్ హెయిర్ నేల్స్ అండ్ ఈవెన్ పీపుల్ కమ్ టు యూ సేయింగ్ నన్ను తెల్లగా చేసేయండి డాక్టర్ గారు అని చెప్పి క్లినికల్ గా కానీ సైంటిఫిక్ గా కానీ

బాలీవుడ్ యాక్టర్స్ వాళ్ళ మొహం మారిపోయిన పద్ధతి చూస్తే ఇట్స్ ఆల్మోస్ట్ కేరీ కొంతమంది ఓవర్డోస్ ఆఫ్ దాని పేరుంటది బోటాక్స్ కావచ్చు ఫిల్లర్స్ కావచ్చు మరి అంత గా అంటే వాట్ ఇస్ వాట్ కుడ్ బి ద రీజన్ ఫర్ సమ్బడి ఆఫ్ దేస్ నేచర్ టు గోయింగ్ ఫర్ సచ్ హార్ ట్రీట్మెంట్ క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరే చేయించుకొని కూడా అంత చూడాల మీకు అన్నాచురల్గా అనిపించిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు ఫేస్ మసాజెస్ వస్తున్నాయి ఇప్పుడు షేప్ ఫేస్ కోసం మీరు ఇలా ఇలా చేస్తే వాళ్ళు వాళ్ళు చూపించి అయితే రెండు నిమిషాలు థర్టీ సెకండ్స్ ఇన్స్టర్లో చేసేసరికి ఫేస్ మసాజ్ లెమన్ తీసుకుని అందులో హనీ వేసి బేకింగ్ సోడా వేసి టూత్ పేస్ట్ వేసి కలిపేసి ఫేస్ ప్యాక్ వేసి అసలు తీసే టైంకి పది నిమిషాల్లో ఇటువైపు బ్రౌన్గా ఉంటే ఇటువైపు తల తల మెరిసిపోతుంటుంది వెరీ అంటే ట్రికీ చేస్తారు చేస్తారనుకుంటే వాళ్ళది బట్ ఈ మీరు చెప్పినట్టు ఈ కాంబినేషన్లో చేస్తే పది మందిలో ఎనిమిది మందికి చర్మం కూడా వచ్చేస్తుందండి కొరియన్ స్కిన్ కేర్ నిజమా రమా వీఆర్ నాట్ కొరియన్స్ వాళ్ళకు వర్క్ అయ్యేది మనకు వర్క్ అవుతుందని లేదు జెనెటిక్ గా వాళ్ళు వేరు మనం వేరు ఎథనిక్ గా వాళ్ళు వేరు మనం వేరు హలో అండ్ వెల్కమ్ టు క్వీన్ అండ్ ఎక్స్క్లూజివ్ సిరీస్ ఓన్లీ ఆన్ ఐ డ్రీమ్ ఇవాల్టి మన క్వీన్ షీస్ ద క్వీన్ ఆఫ్ స్కిన్ కేర్ ఇన్ఫ్యాక్ట్ స్కిన్ కేర్ అనే సబ్జెక్ట్ గత బహుశా ఐదు పది సంవత్సరాలు విపరీతంగా పికప్ అయింది అక్రాస్ నేషన్స్ అక్రాస్ లాంగ్వేజెస్ అండ్ కల్చర్స్ ఎందుకంటే మన చర్మం మన ఆరోగ్యానికి ఒక అర్థం లాంటిది అని యూనివర్సల్గా యాక్సెప్ట్ చేశారు అండ్ ఇవాళ మనం డాక్టర్ రవళి ఎలమంచులతో మాట్లాడబోతున్నాం అండ్ అలాగే అనేక రకాల ఎక్స్పీరియన్స్ని గడించిన తర్వాత షీ హాస్ హర్ ఓన్ స్కిన్ కేర్ క్లినిక్ హాలిస్టిక్గా కాంప్రిహెన్సివ్గా అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఇస్తూ నేయా స్కిన్ క్లినిక్ ఇస్ వెరీ వెరీ పాపులర్ నౌ లెట్స్ టాక్ టు డాక్టర్ రవళి ఎవ్రీథింగ్ అబౌట్ స్కిన్ టుడే డాక్టర్ రవళి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు ఐ డ్రీమ్ స్టూడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ చర్మం అందంగా ఉండడం అన్నది ఒక యూని బేస్ లైన్ అయిపోయింది ఇప్పుడు ఒక టైంలో ఎలా ఉన్నా కూడా చూసి చూడట్టు ఊరుకునేవాడు బ్రేక్ బ్రేక్అౌట్స్ ఆర్ కామన్ అని చెప్పి సో వాట్ ఈస్ యువర్ వన్ ఫిలాసఫీ ఫర్ స్కిన్ సో అంటే స్కిన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే అండి అది ఇట్స్ నాట్ ఎ సెపరేట్ ఎంటిటీ ఏం కాదు మీరు ఇందాక అన్నట్టు స్కిన్ అనేది ఇట్స్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ ఇంటర్నల్ వెల్ బీయింగ్ సో మన లైఫ్ స్టైల్ మన డైట్ ఆర్ ఎనీ మనకి ఇంకేమైనా సిస్టమిక్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అవన్నీ ఫస్ట్ సైన్స్ అనేవి మనకి స్కిన్ మీదే కనిపిస్తాయి సో స్కిన్ కేర్ ఆర్ స్కిన్ హెల్త్ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ఎనీ హెల్త్ అది మీ కార్డియోవాస్కులర్ హెల్త్ అవ్వనివ్వండి ఎలాంటి ప్రాబ్లమ్ అయినా అవ్వనివ్వండి సో అందుకే స్కిన్ కేర్ బహుశా మీరు ఎంచుకున్నారే మేము ఈ కాస్మెటిక్ డర్మటాలజీ అనేది ఇట్స్ అ వెరీ యంగ్ ఫీల్డ్ అవును ఇప్పుడు ఇప్పుడు మీలాంటి యంగ్స్టర్స్ అంటే మీరు స్టూడెంట్ లా ఉన్నారు కానీ రన్నింగ్ అ వెరీ సక్సెస్ఫుల్ క్లినిక్ నేయా సో వాట్ మేడ్ యూ కమ్ టు కాస్మెటాలజీ యాక్చువల్లీ సో యాక్చువల్లీ దర్ ఆస్ నో ఫీల్డ్ యాస్ కాస్మెటాలజీ ఏస్తటిక్స్ అనేది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ డామిటాలజీ అండి అలాంటి సెపరేట్ కోర్స్ కానీ సెపరేట్ డిగ్రీ కానీ ఏమీ లేదు ఇట్స్ అ స్పెషలైజేషన్ ఇన్ ఎండి డామిటాలజీలోనే ఒక పార్ట్ ఆఫ్ ద డిగ్రీ అన్నమాట సో ఈ మధ్య కాలంలో ఓవరాల్గా అవేర్నెస్ పెరగటం వల్ల ఆర్ లైఫ్ స్టైల్ కండిషన్స్ ఆర్ లైఫ్ స్టైల్ డిసీజెస్ ఎక్కువ అవటం వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా పెరుగుతున్నాయి అండ్ ఈ మధ్య ఐ థింక్ ఇట్స్ ఆల్సో సంథింగ్ టు డూ విత్ ఓవరాల్ అవేర్నెస్ థ్యాంక్స్ టు సోషల్ మీడియా ఆర్ ఎనీథింగ్ ఇంటర్నెట్ వల్ల అందరికీ ఇప్పుడు స్కిన్ని టేక్ కేర్ చేయాలి అన్న ఒక కోరిక అవ్వనివ్వండి ఇంట్రెస్ట్ అవ్వనివ్వండి సడన్ గా ఎక్కువ అయింది మధ్య కాలంలో డెఫినెట్గా సో సో అంటే ఇప్పుడు పింపుల్స్ ఇస్ అ బేసిక్ ప్రాబ్లం యాక్నే అంటాము ఇంతకుముందు యాక్ని అనేది ఒక టీనేజ్ ప్రాబ్లం లాగా కొంచెం హార్మోనల్ చేంజెస్ స్టార్ట్ అయిన వాళ్ళలో ప్రాబ్లం లాగా చూసే వాళ్ళము ఇప్పుడు మెయిన్గా లైఫ్ స్టైల్ కండిషన్ అయిపోయింది అది ఒక ఎడల్టే అడల్ట్హుడ్ ఒక ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్ దాటిన వాళ్ళకి యాక్నే ఉంది అంటే వాళ్ళకి డెఫినెట్గా ఏదో అండర్లయింగ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండి ఉండొచ్చు అన్న ఒక ఇండికేటర్ అయిపోయింది అది ఇప్పుడు సో అలా మల్టిపుల్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఇంటర్నల్ కాస్ట్ కి రిలేటెడ్ అయి ఉంటాయి అంటే బేసికలీ మనకి యు టాకింగ్ అబౌట్ పిగ్మెంటేషన్ కావచ్చు అవును మెలాస్మా కావచ్చు ఇవన్నీ ఏదో ఒక టైం లో ఈవెన్ ఐ థింక్ క్లోయాస్మా కూడా ఇంకో కండిషన్ ఉంది అండ్ మెలాస్మా అనేది ప్రెగ్నెన్సీ లో ఎక్కువ కామన్ గా చూస్తాం అన్నమాట అది యూజువల్లీ బికాజ్ ప్రెగ్నెన్సీ అనే దాంట్లో చాలా హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి అవును అప్పుడు స్టార్ట్ అయ్యి తర్వాత పెరుగుతుంది తగ్గుతుంది వేరీడ్ ప్రెజెంటేషన్ ఉండొచ్చు బట్ ఇప్పుడు హార్మోనల్ ఇంబాలెన్స్ ఎక్కువైపోయింది అందరిలో కాబట్టి ఆ మెలాస్మా ప్రెజెంటేషన్ కూడా చాలా పెద్ద ఎక్కువైపోయింది చిన్నప్పుడు ఎప్పుడూ అంటే చదువుకుంటున్న టైంలో ఏదో పింపుల్ వస్తే ఒక్క క్లియర్ సిల్ ఏదో పెట్టుకుని సాలిసిలిక్ యాసిడ్ ఉందని చెప్పి అది మూడు రోజుల్లో ఇలా ఇలా అయిపోతున్న యాడ్ చూసి దాంతో సరిపెట్టుకునేవాళ్ళం ఇప్పుడు వంద రకాల ప్రోడక్ట్స్ ఏ డర్మటాలజీ దగ్గరికి వెళ్ళాలి అని సో నేయాలో వాట్ ఈస్ యువర్ అప్రోచ్ టు స్కిన్ కేర్ అండ్ కన్సర్న్స్ యాజ్ ఎ డార్మటాలజిస్ట్ దట్స్ వెన్ యువర్ సైన్స్ బ్యాక్డ్ ఆర్ ఎవిడెన్స్ బ్యాక్ ప్రాక్టీస్ అనేది ఇట్ కమ్స్ ఇన్ టు పిక్చర్ అండి నేయాలో వీ ప్రాక్టీస్ అ హోలిస్టిక్ అప్రోచ్ ఫర్ ఎవ్రీ కన్సర్న్ కొంతమందికి పింపుల్ అనేది చాలా చిన్న ప్రాబ్లం లాగా అనిపించవచ్చు బట్ కొంతమందికి అది ఇట్ ఎఫెక్ట్స్ దర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కాలేజ్కి కూడా వెళ్ళలేనంత సివియర్ సైకలాజికల్ ప్రాబ్లం లాగా కూడా ప్రెసెంట్ అవ్వచ్చు సో అది మేము హొలిస్టిక్గా అసలు కాజ్ ఏంటి ఎందుకు వచ్చింది వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటి దాన్ని ఎంత సీరియస్గా తీసుకొని ట్రీట్ చేయాలి అండర్లైన్ మెడికల్ కండిషన్స్ ఉన్నాయా అన్ని ఆస్పెక్ట్స్ని చూసి వి ట్రై టు ట్రీట్ ఇట్ హొలిస్టిక్లీ సో ఎండ్ ఆఫ్ ఇట్ పర్మనెంట్ రిజల్ట్ రావాలి వాళ్ళకి అండ్ దే షుడ్ బి సాటిస్ఫైడ్ విత్ ద ట్రీట్మెంట్ అండ్ అండర్లైన్ కాజ్ ఒకటి ఉంది అంటే మనం దాన్ని కూడా అడ్రస్ చేయాలి రైట్ సో నిజానికి చెప్తే ఎస్థెటిక్ డర్మటాలజీలో క్లినికల్ యాంగిల్ కూడా వస్తుంది క్లినికల్ డర్మటాలజీలో ఎస్థెటిక్ యాంగిల్స్ అన్ని వేళలా రాకపోవచ్చు సో యూ హ్యావ్ బోత్ ఎస్ ఎస్ దస్ సో దట్స్ ద హోల్ థింగ్ మీరు ఇందాక అన్నట్టు కాస్మెటాలజిస్ట్కి కి తేడా ఏంటి అంటే కాస్మెటాలజీ అనే డిగ్రీ ఏం లేదు ఇప్పుడు చాలా మంది అలా ప్రాక్టీస్ చేస్తున్నారు సో ఒక డామటాలజిస్ట్ దగ్గరికి మీరు వెళ్తే ఆ క్లినికల్ ఆస్పెక్ట్ని కూడా వాళ్ళు టేక్ కేర్ చేస్తారు కాబట్టి మీకు వచ్చే రిజల్ట్ కానివ్వండి ట్రీట్మెంట్ అవుట్కమ్ కానివ్వండి ది బెస్ట్ రిజల్ట్ ఇప్పుడు నేయా స్కిన్ కేర్లో వాట్ ఆల్ ట్రీట్మెంట్స్ చేస్తారు మీరు కవర్ స్కిన్ హెయిర్ నేల్స్ అండి స్కిన్ యాజ్ అండ్ క్లినికల్ డామటాలజీ అవ్వచ్చు అవి మీ ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్ సోరియాసిస్ విట్లిగో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏస్థెటిక్ అని వచ్చేసరికి ఈ లైఫ్ స్టైల్ కండిషన్స్ ఉంటాయి మేము పిగ్మెంటేషన్ ఇష్యూస్ అవ్వచ్చు అన్వాంటెడ్ హెయిర్ యాక్ని అది కాకుండా అది న్యూ ఆర్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ తీసేసి యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ ఎన్హాన్స్మెంట్స్ ఎన్హాన్స్మెంట్స్ బోటాక్స్ ఫిల్లర్స్ ఇవన్నీ అగైన్ క్లినికల్ డామిటాలజస్ కాస్మెటాలజిస్ట్ దట్ పిక్స్ అప్ మేజర్ డిఫరెన్స్ ఈ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ కి కూడా యూ ఆల్సో లుక్ ఇన్ హెయిర్ కన్సర్న్స్ హెయిర్ ఫాల్స్ ఎవ్రీ ప్రాబ్లమ్ దీస్ డేస్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్ సో దాదాపు అన్ని అన్ని కైండ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ మీ దగ్గర సో ఇప్పుడు ఈ మారుతున్న కాలంలో ఎందువల్ల స్కిన్ కన్సర్న్స్ పెరిగాయండి అంటే యూవి రేస్ అని ఈ అవేర్నెస్ ఇదివరకు లేదు ఇదివరకు ఎండలో వెళ్ళి ఆడుకో అని చెప్పేవాళ్ళు ఇప్పుడు అసలు ఎండ నుంచి నువ్వు కాపాడుకో అంటున్నారు మళ్ళీ ఒక వైపు డి వైటమిన్ డి అవసరం పది పది నిమిషాలు వెళ్ళి ఎండలో కూర్చో అంటున్నారు అవును చాలా కన్ఫ్యూజింగ్ లెట్స్ బ్రేక్ ఇట్ మేక్ ఇట్ ఈజీ అప్పట్లో సన్ ఎక్స్పోజర్ మీద అంత అవేర్నెస్ లేదు యాజ్ ఇండియన్స్ బ్రౌన్ స్కిన్స్ ఆర్ వీఆర్ యూజువలీ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ స్కిన్ క్యాన్సర్స్ అప్పట్లో సన్ ఎక్స్పోజర్ అండ్ స్కిన్ క్యాన్సర్ వరకే మనకు మెడికల్ ఫీల్డ్లో నాలెడ్జ్ ఉంది ఇప్పుడు ఓవర్ ద ఇయర్స్ లాట్ ఆఫ్ రిసెర్చ్ ఉంది ఎవిడెన్స్ ఉంది కాబట్టి సన్ ఎక్స్పోజర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్ని మెల్లగా బయటపడుతున్నాయి ట్రీ స్కిన్ ఏజింగ్ ఇస్ వెరీ డిఫరెంట్ అండి మీరు ఇంతకు ముందు చూస్తే ఫిఫ్టీస్లో ఉన్న వాళ్ళే చాలా పెద్ద వయసులో ఉన్న వాళ్ళలాగా ఉంటారు సో మీరు ఇప్పుడు చూస్తే ఫార్టీస్ ఫిఫ్టీస్లో ఉన్న వాళ్ళు ఎవరు ఓల్డ్ ఏజ్ అన్నట్టు యూ కాన్ సే దెమ్ దే ఆర్ ఓల్డ్ సో స్కిన్ ఏజింగ్ మారింది బికాస్ స్కిన్ కేర్ అనేది కూడా పెరిగింది కాబట్టి దట్స్ వెన్ మీకు ఏజింగ్ స్కిన్ చేంజెస్కి సన్ ఎక్స్పోజర్కి ఆ మినిమమ్ లింక్ మీకు తెలుస్తుంది సింపుల్గా బట్ స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి సన్ ఎక్స్పోజర్తో ఎన్హాన్స్ అయ్యేవి ఎండలో కూర్చుంటే వైటమిన్ డి పెరగటం ఇస్ అగెయిన్ నాట్ రియలీ ట్రూ అండి యూజువలీ సో అలా అంటే ఇండియన్స్ జెనెటికల్గా వీఆర్ ఆల్ లో ఇన్ వైటమిన్ డి రైతులు ఎన్నో గంటలు ఎండలో ఉండే వాళ్ళు చాలా మందికి కూడా వైటమిన్ డి చాలా తక్కువ ఉంటుంది దట్స్ అ స్టడీ వేర్ అంటే మనకి సన్ ఎక్స్పోజర్ వచ్చాక స్కిన్లో వైటమిన్ డీని యాక్టివ్గా ఫామ్గా కన్వర్ట్ చేసే ఎంజైమ్ మనకి ఇన్ జనరల్ తక్కువ ఉండటం వల్ల మనకి వైటమిన్ డి తక్కువ ఉంటుంది అన్నది ఇస్ అ స్టడీ అనమాట సో వైటమిన్ డి కావాలంటే క్యాప్సూల్స్ బెటర్ కానీ ఎండలో పై పడి ఇతర ప్రాబ్లమ్స్ తెచ్చుకోకర్లేదు అంటున్నారు డెఫినెట్లీ అంటే టెన్ మినిట్స్ ఎక్స్పోజర్ హార్మ్ఫుల్ కాకపోవచ్చు రోజు గంటల గంటల ఎండలో ఉండి వైటమిన్ డి వస్తుంది అనుకోవటం అది కూడా ఆర్ తక్కువ ఉన్న వాళ్ళలో దట్స్ నాట్ రైట్ ఇవన్నీ కాకుండా మీరు ఆటో ఇమ్యూన్ కండిషన్స్ చెప్పారు అవును కావచ్చు దీర్ఘకాలిక సమస్యలు అవన్నీ క్యూరెబుల్గా కంట్రోలబుల్ అంటారా మన ఆటో ఇమ్యూన్ కండిషన్స్ చాలా గా ప్రెజెంట్ అవుతాయి అండి అది మనం ప్రెడిక్ట్ చేయలేము ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అగ్రిఫేటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి దాన్ని బట్టి వాటి ప్రెసెంటేషన్ మారిపోతూ ఉంటది సో మనం అలా వాటిని ఐడెంటిఫై చేసి కంట్రోల్లో పెట్టడం వరకే చేయగలం కొంతమందిలో మ్యాజికల్ గా అదే తగ్గిపోయి కొన్ని సంవత్సరాలు అసలు లేకుండా మళ్ళీ సడన్గా ఒక ఐదేళ్ళ తర్వాత ప్రెసెంట్ అవ్వడం కూడా ఉంటుంది సో క్యూరబుల్ అయితే కాదు కంట్రోల్లో పెట్టుకు లైక్ జస్ట్ లైక్ మీ డయాబెటీస్ ఇలాంటివి ఎలా లైఫ్ స్టైల్ తో కంట్రోల్లో చేయొచ్చు మెడికేషన్స్ తో కంట్రోల్లో పెట్టచ్చు ఆటోఇమ్యూన్ కండిషన్స్ కూడా అలానే ఒక డర్మటాలజిస్ట్ గా మీరు లేజర్ ఈ హెయిర్ ఎక్సెస్ హెయిర్ ఉండే దానికి డెఫినెట్లీ అండి అంటే మీరు ఇప్పుడు ఆల్రెడీ ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక ఫార్మ్ ఆఫ్ హెయిర్ రిమూవల్ని ఎంచుకుంటారు అది వ్యాక్సింగ్ అవ్వనివ్వండి షేవింగ్ అవ్వనివ్వండి థ్రెడ్డింగ్ అవ్వనివ్వండి అండ్ వాటితో వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి లేజర్ ఇస్ అ వెరీ సైంటిఫికల్లీ స్టడీడ్ ప్రూవ్డ్ సేఫ్ టెక్నిక్ ఫర్ ఆప్టింగ్ ఫర్ హెయిర్ రిడక్షన్ ప్యూర్ కాస్మెటిక్ కన్సర్న్ అన్లెస్ కొంతమందికి హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల ఫేస్ మీద చాలా ఎక్కువ హెయిర్ ఉండటం తప్ప ఇన్ జనరల్ బాడీ హెయిర్ అదంతా ఈజ్ అ కాస్మెటిక్ కన్సర్నే ఎండ్ ఆఫ్ ద డే బట్ ఏదో ఒక ఫామ్ ఆఫ్ రిమూవల్కి మీరు ఆప్ చేస్తున్నప్పుడు రాదర్ డూ ఇట్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ సేఫ్ అవును ఆన్ అదర్ హ్యాండ్ యాక్ని పింపుల్స్ ఎవన్నీ రావడం సపోజ్ టీనేజ్లో అనుకోండి అది పార్ట్ ఆఫ్ లైఫ్ అని వదిలేయాలంటారా దాన్ని వెంటనే అడ్రస్ చేయడం చాలా ఇంపార్టెంట్ అంటారా అగైన్ ఎంత సివియర్గా వచ్చింది అన్నది మనం చూసుకోవాలి చాలా మైల్డ్గా వన్ ఆర్ టూ పింపుల్స్ జస్ట్ వెన్ వాళ్ళ ప్యూబర్టీ హిట్ అయినప్పుడు ఈజ్ నాట్ అ బిగ్ ప్రాబ్లం ఇంకొకటి ఎంత లేదు చాలా సివియర్గా ప్రెసెంట్ అవుతున్నారు అంటే డెఫినెట్గా దానికి ఏమైనా మె అండర్లైన్ మెడికల్ ఇష్యూ ఉందా అని చూసుకోవాల్సి ఉంటుంది అండ్ ఇంకొకటి మిగతా అంత బాగానే ఉన్నా వీ వీ యాజ్ డర్మటాలజిస్ట్ ఏం చూస్తామంటే కొంతమందికి స్కారింగ్ టెండెన్సీ ఉంటుంది గుంటలు పడిపోతూ ఉంటాయి యూజువల్లీ ఒక పింపుల్ వస్తే మర్చిపడి అది కొన్ని రోజుల్లో హీల్ అయిపోవాలి కానీ కొంతమందికి ఆ గుంటలు పడిపోయే టెండెన్సీ ఉంటుంది అట్ దట్ పాయింట్ రెండు మూడు గుంటలు లాగా అనిపించవచ్చు టీనేజ్ అయ్యేసరికి వాళ్ళ ఫేస్ అంతా ఫుల్ ఆఫ్ స్కార్స్ గుంటలు అయిపోతాయి దానికి మళ్ళీ లేజర్ ట్రీట్మెంట్స్ ఎన్ని చేసిన హండ్రెడ్ పర్సెంట్ అయితే యూ కాంట్ ఎక్స్పెక్ట్ రిజల్ట్ సో ఈ ఫ్యాక్టర్స్ ని బట్టి చిన్నపిల్లల్లో అయినా టీన్ ఏజ్ లో వచ్చే యాక్ ని కైండ్ ఆఫ్ ట్రీటెడ్ అగ్రెసివ్లీ బికాస్ వీ ంట్ వాట్ దమ్ టు బి అండర్ కాన్ఫిడెంట్ పర్సన్ వెన్ దే ఆర్ యాక్చువల్లీ థర్టీ కరెక్ట్ ఫండమెంటల్ ఇష్యూ అదేనండి చాలా మందికి స్కిన్ అంటే బ్యూటీ ఇస్ నాట్ స్కిన్ డీప్ అని చెప్పుకుంటాం కానీ ఇన్ మెనీ వేస్ ఇట్ ఈస్ ఇట్ బికజ్ అది ఎక్కడో అక్కడ ఎంత కాన్ఫిడెంట్ పీపుల్ అయినా స్కిన్ దెబ్బతింటే వెంటనే ఒక డిఫిడెన్స్ వచ్చేస్తుంది ఒక విధమైన డిప్రెస్ స్టేట్ కి వెళ్ళిపోతారు లాంగ్ టర్మ్ కండిషన్స్ తోటి సో వీటన్నిటికీ కూడా బహుశా నేలలో యు గివ్ అ ప్రోగ్రెసివ్ yes uh, so we always right. have a team of doctors in loop pandi right uh, so we have an endocrinologist in loop we have a plastic surgeon in loop nutritionist mm. and we also have a psychiatrist in loop if needed right so e holistic approach so we try to cover all the aspects of uh, the concern on right. mata psychological impacts skin the how strong support system unna psychological impact because of chnuk skin concern na, chala suffering skin concern na, unavoidable రైట్ సో కౌన్సిలింగ్ హెల్ప్స్ బట్ దాన్ని ట్రీట్ చేసే ఛాన్స్ ఉన్నప్పుడు వీ షుడ్ బి ఏబుల్ టు డాక్టర్ రవళి మన దేశంలో కలర్ ఆఫ్ ద స్కిన్ చాలా చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇన్ఫ్యాక్ట్ ఈ ఫెయిర్నెస్ క్రీమ్ యాడ్స్ వచ్చినప్పుడు కూడా దేవ్ వాజ్ రెవల్యూషన్ ఎందుకు ఇలా ఉండాలి డార్క్ స్కిన్ డస్కీ స్కిన్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ అవర్ స్కిన్ అని చెప్పి మీ ఫిలాసఫీ ఏంటి వెన్ పీపుల్ కమ్ టు యూస్ ఎయింగ్ నన్ను తెల్లగా చేసేయండి డాక్టర్ గారు అని చెప్పి ఎస్ సో దట్స్ వెన్ ద హోల్ కౌన్సిలింగ్ హెల్ప్స్ అండి అసలు క్లినికల్గా కానీ సైంటిఫిక్గా కానీ తెల్లగా చేసేయటం అనే కాన్సెప్ట్ లేదు అది ఎలా చేయలేము సో వస్తారు చాలామంది వస్తారు పెళ్ళిళ్ళ ముందు వస్తారు ఆర్ ప్రెషర్ వల్ల పేరెంట్స్ తీసుకొని వస్తారు మా అమ్మాయిని తెల్లగా చేయండి అని పేరెంట్స్ వస్తారు ఆర్ ఇన్ జనరల్ పెళ్ళి ముందు చాలామంది యూనో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అవతల వైపు నుంచి అని స్కిన్ ఫేర్ అవ్వటానికి ఏం చేయాలని వస్తారు బట్ అదే వీ కౌన్సిల్ దాం అండి ఒక స్పెసిఫిక్ కన్సర్న్ వల్ల పెగ్మెంటేషన్ వచ్చింది స్కిన్కి అంటే అది ట్రీట్ చేయొచ్చు కానీ ఒరిజినల్ స్కిన్ కలర్ని చేంజ్ చేయటం కుదరదు అని ఎక్స్ప్లెయిన్ చేస్తూనే వీ ఆల్సో కౌన్సిల్ దెమ్ అబౌట్ ఇంపార్టెన్స్ ఆఫ్ దేర్ ఓన్ స్కిన్ కలర్ ఐడెంటిటీ ట్రై టు ఆల్ ఆఫ్ సో అది చేంజ్ చేయడానికి అంటే తెల్లగా అవడం అనే ప్రయారిటీ కాకుండా హెల్దీగా గ్లోయింగ్ గా కనిపించాలి హెల్దీ కౌన్సిల్ దెమ్ అంటే హెల్దీ స్కిన్ ఇస్ ట్రూ ఫార్మ్ ఆఫ్ బ్యూటీ అన్నది ఆ క్లారిటీ ఇవ్వడానికి చాలా ఫేవరెట్ టాపిక్ అందరికీ అవును ఎందుకంటే ఎక్కడో క్యాన్సర్ ట్రీట్మెంట్లో రేడియేషన్కి ఏదో గ్లూటథయాన్ ఇచ్చారు ఫర్ సమ్ రిలీఫ్ అని దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ తెలుపు కూడా అవుతున్నారని తెలుసుకుని దిస్ బికేమ్ కామన్ డర్మటాలజీ ప్రాక్టీస్ వాట్ ఈస్ యువర్ థాట్ ఆన్ గ్లూటాయాన్ ఇస్ అ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ అండి ఇట్ ఈస్ అమేజింగ్ యాజ్ అ యాంటీ ఆక్సిడెంట్ ఇన్ జనరల్ మన బాడీలో ఫ్రీ రాడికల్ డామేజ్ జరుగుతూ ఉంటుంది దానికి ఓకే బట్ ఈ స్కిన్ లైటనింగ్ కోసం దాన్ని ఇప్పుడు అబ్యూజ్ చేయటం ఎఫ్డిఏ ప్రకారం దర్ ఇస్ ఓన్లీ సర్టెన్ అప్రూవల్ డోస్ దట్ యూ కెన్ టేక్ ఒకటి ఉంటుంది దానికి మించి వేరియస్ ఫార్మ్యులేషన్స్లో వేరియస్ డోసేజెస్లో అవైలబిలిటీ ఉంటుంది సెలూన్స్ నుంచి పాస్ నుంచి క్లినిక్స్ నుంచి అన్ని చోట్ల స్కిన్ ఫేర్నెస్ కోసం అనేది చేస్తూ ఉన్నారు లాంగ్ టర్మ్ సేఫ్టీ ఎవరికీ తెలీదు అంత హై డోస్ తీసుకోవటం వల్ల లివర్ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందో అన్నది ఈజ్ అగైన్ హై డోస్ అంటే బాడీ వెయిట్ చెప్తారు బట్ దర్ ఇస్ లైక్ ఏం స్టాండర్డైజేషన్ లేదండి ఈ వెయిట్ కి మీరు ఇంత తీసుకుంటే మీ స్కిన్ వైట్ అవుతుంది అన్న స్టాండర్డైజేషన్ లేదు అలా తీసుకున్న వాళ్ళలో అసలు అవ్వని వాళ్ళు ఉంటారు ఒక ఇట్స్ టూ పీపుల్కి సేమ్ గా రిజల్ట్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ అసలు ఆ స్కిన్ వైటనింగ్ కోసం ఇట్స్ సస్టైనబుల్ కాదు మీరు అంత మనీ స్పెండ్ చేసి లెట్స్ సే ఒక గుడ్ క్వాలిటీ గ్లూటాయి ఇంజెక్షన్ మీకు ఒక టెన్ థౌజండ్ ఒక కి మీకు కాస్ట్ అయితే మీరు ఒక సిక్స్ టెన్నో చేయించుకొని వన్ లాక్ రూపీస్ స్పెండ్ చేశారనుకోండి ఆ రిజల్ట్స్ మీకు ఒక రెండు మూడు నెలల తర్వాత మీరు ఆపేగానే ఆ రిజల్ట్స్ పోతాయి పోతుంది రాదర్ యూ ఇన్వెస్ట్ టు మెయింటైన్ యువర్ స్కిన్ ఆన్ హెల్దీ ఆర్ గుడ్ స్కిన్ కేర్ రొటీన్ ఇఫ్ యూ రియలీ హ్యావ్ అ కన్సర్న్ ఆ కన్సర్న్ ట్రీట్ చేసే ప్రొసీజర్స్ మీద మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు వచ్చే రిజల్ట్ పర్మనెంట్గా ఉంటుంది మెయింటైన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది ఈ షార్ట్ లివ్డ్ ఫేర్నెస్ కోసం అవి తీసుకోవటం తీసుకోవడం అంటే అసలు తీసుకోవడం సేఫ్ కూడా కాదు దెర్ ఇస్ నో సైన్స్ బిహైండ్ ఇట్ సో అసలు అలాంటి డోసేజ్ అవైలబుల్ కూడా ఉండరు అది అంటే ఓవరాల్ గా తీసుకునే ఈ డైలీ సప్లిమెంట్స్ ఏవైతే ఉంటాయో విటమిన్ సి గ్లూటతయాన్ అవి ఇవి కావాల్సినవన్నీ కలిపేసి ఇచ్చి అవి కూడా చాలా ఎక్స్పెన్సివ్ బికాస్ ఒక ఐ థింక్ ఒక బాటిల్ ఒక నాలుగు ఐదు వేల రూపాయలు గుడ్ క్వాలిటీ వన్స్ కాస్ట్ ఉంటుందండి ఓవరాల్ సప్లిమెంట్స్ ఆర్ స్టిల్ ఓకే ఇట్స్ విత్ ఇన్ ద స్టాండర్డ్ డోస్ లోనే ఉన్నాయి ఓన్లీ ఇంజెక్టబుల్ ఫామ్ లో కొంచెం దర్ ఇస్ అప్రూవల్ కంటే ఎక్కువ డోసేజెస్ ఇన్ జనరల్ మార్కెట్ లో అవైలబిలిటీ ఉంటుంది అనమాట చలి కూడా వస్తుంది కొంతమందికి జ్వరం లాంటిది అది ఇమీడియట్ గా ఇంజెక్షన్ రియాక్షన్స్ అంటాము అది కాంట్ అట్రిబ్యూట్ దీని వల్లే అని చెప్పలేము బట్ తెలీదు లాంగ్ టర్మ్ సేఫ్టీ అసలు రిసర్చ్ లేదు అసలు ఏ బేసిస్ మీద ఒకళ్ళు అలా ఇస్తున్నారు అన్నది తెలియదు ఈ కాంటెక్స్ లో ఐ వాంట్ ఆస్క్ ఫర్ ఇంటికి వచ్చి ఇప్పుడు చాలా మంది స్కిన్ కేర్ సర్వీసెస్ ఆల్మోస్ట్ కాస్మెట్ మీరు అన్నట్టు కాస్మెటిక్ ఈ ఫేషియల్స్ కి స్కిన్ కేర్ డర్మటలాజికల్ ట్రీట్మెంట్ కి లైన్ లేదు మధ్యలో రెండు కలిసిపోయాయి దానివల్ల చాలా మంది ఇంటికి వచ్చి మన ఇంట్లోనే లేజర్ మెషిన్ పెట్టి కూడా చాలా మంది ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు వాట్ ఆర్ ద కన్సర్న్స్ అలా గనక తీసుకుంటే ఫస్ట్ థింగ్ ఐ ఎలా అంటే దెర్ ఇస్ నో వెన్ దెర్ ఇస్ నో డాక్టర్ ఇన్వాల్వ్ ఇన్ ఎనీ ఆఫ్ దిస్ సైంటిఫిక్లీ ఈ ప్రొసీజర్స్కి కాస్మెటిక్ ప్రొసీజర్స్కి ఆబ్వియస్లీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి దానికి రియాక్షన్స్ ఉంటాయి అవి ఎవరు మేనేజ్ చేస్తారు అన్నది వన్ పార్ట్ ఆఫ్ ఇట్ ఏంటంటే మీకు ఆ రిజల్ట్సే రావు యూజువల్గా లెట్సే లేజర్ హెయిర్ రిడక్షన్ చాలా కామన్గా ఇంట్లో తీసుకెళ్లి చేసేస్తున్నారు ఆ చిన్న హ్యాండ్ హెల్డ్ డివైసెస్ ఉంటాయన్నమాట అవి అసలు ఎఫ్డీఏ అప్రూవ్డ్ మెషిన్సే కాదు మార్కెట్లో దొరికేవి సో వాటి స్టాండర్డ్స్ చాలా తక్కువ ఉంటాయి పవర్ తక్కువ ఉంటాయి రిజల్ట్స్ రావు అది కాకుండా హెయిర్ రిడక్షన్లో పారాడాక్సిగల్ స్టిమ్యులేషన్ అంటాం అనమాట ఫైన్ హెయిర్ మీద ఇష్టం వచ్చినట్టు చేసేస్తే గ్రోత్ ఎక్కువ అయిపోతుంది సో మీకు ఆ ప్రాబ్లం రావచ్చు అండ్ అదర్ థింగ్ దట్ కెన్ హ్యాపన్ స్కిన్ బర్న్స్ అవుతాయి లేజర్స్తో మీకు తెలియకుండా మీ పారామీటర్స్ సో మీరు లేజర్ హెయిర్ రిమూవ్ చేయించుకోవడానికి ఒళ్ళంతా స్కిన్ బర్న్స్ తెచ్చుకోవడం ఇట్స్ అ వెరీ బిగ్ కన్సర్ సో అలాంటి అసలు చర్మాన్ని అలా అప్పచెప్పకూడదు ఎవరికి తెలియకుండా మెడికల్ సూపర్విజన్ ఇస్ అబ్సల్యూట్లీ డెఫినెట్లీ నెసెసరీ అండి అంటే మేబీ లైఫ్ థ్రెటనింగ్ కాదు కాబట్టి అందరికి చాలా అంత పెద్ద ప్రాబ్లం అనిపించకపోవచ్చు అది పర్సనల్ గా ఫేస్ చేసినప్పుడే వాళ్ళకి యాక్చువల్లీ బికాస్ మోస్ట్లీ మా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ అవన్నీ ఫేస్ చేసి వచ్చి ఉంటారు కాబట్టి దర్ ట్రామా ఆర్ దర్ అగ్ని చాలా క్లియర్ గా తెలుస్తుంది బికాస్ నేనేదో అనుకోని చేయించుకుంటే ఒళ్ళంతా బర్న్స్ వచ్చినాయి అన్నది చిన్న విషయం ఏం కాదు అబ్సల్యూట్లీ అయ్యో చాలా సేమ్ థింగ్ విత్ పీల్స్ ఆల్సో నండి ఇప్పుడు ఓవర్ ద కౌంటర్ పీల్స్ కూడా కొన్ని దొరుకుతున్నాయి కొన్ని కొన్ని బ్రాండ్స్ చెప్పట్లేదు జస్ట్ ఎక్స్పోలియేటింగ్ పీల్స్ కూడా వస్తున్నాయి ఇలా అంటున్న కొద్దీ చర్మం అలా ఊడొచ్చేస్తుంది ఆల్ వెరీ ప్రామినెంట్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అవి వాడొచ్చా సేఫ్ గా ఇంట్లో అగైన్ దాన్ని బట్టి యూజువల్ గా ఇంట్లో ఎట్ హోమ్ పీల్స్ అన్నీ చాలా లో కాన్సన్ట్రేషన్స్లోనే ఉంటాయి అగైన్ మీది కొంచెం స్ట్రాంగ్ స్కిన్ బాగానే తట్టుకోగలిగే స్కిన్ యూ మైడ్ గెట్ అవే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి ఆ అలాంటి పీల్స్కి కూడా రియాక్షన్స్ అయిన వాళ్ళని మేము చాలా మందిని చూస్తూ ఉంటాము వీ కాన్ సే అబౌట్ సేఫ్టీ బికాస్ ఒక్కొక్కరికి స్కిన్ టైప్ ఒక్కొక్క లాగా ఉంటుంది సో రాద విజిట్ అ క్వాలిఫైడ్ డామెటాలజిస్ట్ మీకు అసలు అది అవసరమా లేదా తెలుసుకొని చెయ్యొచ్చా లేదా తెలుసుకొని ఒక గైడెన్స్లో చేస్తే ఇట్స్ మచ్ టు అటు చాలా చాలా ఓపెనింగ్ థింగ్స్ చెప్తున్నారు డాక్టర్ రవళి అయితే ఇప్పుడు యాంటీ ఏజింగ్ గురించి మాట్లాడదాం ఎవ్రీబడి వాంట్స్ లుక్ యంగ్ అందరికీ ఒక పది సంవత్సరాలు తక్కువ వయసు సారీ టు సే బట్ చాలామంది బాలీవుడ్ యాక్టర్స్ వాళ్ళ మొహం మారిపోయిన పద్ధతి చూస్తే ఇట్స్ ఆల్మోస్ట్ కేరీ

అండ్ ఆల్సో ఈ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్లో రెండు రకాలండి యాంటీ ఏజింగ్ కోసం చేసే ఒకటి ఉంటుంది బ్యూటిఫికేషన్ ఎన్హాన్సింగ్ కోసం చేసేది ఒకటి ఉంటుంది అట్ ఎన్హాన్స్మెంట్ అగైన్ వెరీ థిన్ లైన్ బిట్వీన్ వాళ్ళ న్యాచురల్ ఫీచర్స్ని ఎన్హాన్స్ చేయటం ఇస్ ద ఐడియల్ వే ఆఫ్ డూయింగ్ ఇట్ మళ్ళీ మీరు ఈ అన్క్వాలిఫైడ్ పీపుల్ దగ్గరికి వెళ్ళిపోతారు జస్ట్ బికాస్ వాళ్ళు ఎక్కువ ఎక్కువ చేసి ఎక్కువ చేయటం వల్ల వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి అనేసి అన్నాచురల్ రిజల్ట్స్ అనేవి దానివల్ల కూడా వస్తాయి ఎంతవరకు చేయొచ్చు ఎప్పుడు ఆపచ్చు ఎలాంటి గ్యాప్ ఇవ్వాలి ఇలాంటి అవేర్నెస్ అంటా ఉండాలి చాలా పెద్ద యాక్టర్స్ కూడా అలాంటి అన్నాచురల్ ట్రాన్స్ఫర్మేషన్స్ మనం చూస్తున్నాము ఐ థింక్ అట్ అ పాయింట్ ఇట్ బికమ్స్ అ లిటిల్ బిడ్ ఆఫ్ అప్సెషన్ ఆల్సో సో ఇఫ్ యు సీ క్వాలిఫైడ్ డాక్ డాక్టర్స్ దగ్గరే చేయించుకొని కూడా అంత చూడడం మీకు అన్నాచురల్గా అనిపించిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు అగైన్ ఇట్స్ కమ్స్ ఫ్రమ్ మేబీ ఇట్స్ దేర్ పర్సనల్ చాయిస్ టు లుక్ దాట్ వేట్ సో వీ కాన్ పిన్ పాయింట్ ఇన్సే ఇట్స్ అన్నాచురల్ మేబీ ఇట్స్ నాట్ అన్నాచురల్ ఫర్ దెమ్ ఇట్స్ నాట్ ఈవెన్ ద ఇంజెక్టర్ చేసిన వాళ్ళ ఫాల్ట్ కూడా అనలేము మేబీ వాళ్ళకి అలాంటి వాళ్ళకి అలాంటి ఫీచర్ అలాంటి ఫీచర్ కానీ అలాంటి యూనో సర్టెన్ ఫీచర్స్ ఇలా కావాలి అని ఇట్స్ ఎండ్ ఆఫ్ ద డే అవును అలాగే ఈ పిఆర్పి అగైన్ దాన్ని ఇన్ఫ్యూజ్ పీఆర్పీస్ గ్రేట్ ట్రీట్మెంట్ పర్టిక్యులర్లీ ఫర్ హెయిర్ అండి బికాస్ ఇట్స్ రిచ్ ఇన్ గ్రోత్ ఫ్యాక్టర్స్ పర్సనల్ గా ఫేస్ పిఆర్పీ ఐఎమ్ నాట్ అ ఫ్యాన్ బట్

మీకు ఒక బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ అనేది లేకుండా ఏదో నెలకు ఒకసారి ఇవన్నీ చేంజ్ చేసుకోవటం వల్ల మీకు ఎలాంటి బెనిఫిట్ ఉండదు సో ఇంపార్టెంట్ క్వశ్చన్కి నేను వస్తాను ఆఫ్టర్ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ అసలు బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ ఎలా ఉండాలని బట్ ఈ ట్రీట్మెంట్స్ లిస్ట్లోనే మనకి ఇప్పుడు రకరకాల విషేప్ ఫేస్ అని అదొక స్టాండర్డ్ నామ్ అయిపోయింది దానికోసం నానా తంటలు పడి లోపల దారాలు పెట్టి పైకి చర్మాన్ని పైకి లాగే ట్రీట్మెంట్స్ కూడా వచ్చాయి విత్ నో అబ్సల్యూట్లీ విత్ అవుట్ ఆఫ్ ఫుల్ రెస్పెక్ట్ అండ్ విత్ నో అఫెన్స్ టు ట్రీట్మెంట్స్ బట్ ఇది ఎంతవరకు ఇస్ ఇట్ అంటే అంత అన్లెస్ ఇన్ ద పబ్లిక్ ఇండస్ట్రీ అంత అవసరం అంటారు అందరికి అగెయిన్ ఇట్స్ అ పర్సనల్ చాయిస్ ఇట్స్ జస్ట్ దాట్ ఇంతకు ముందు ఓన్లీ యూనో మూవీ స్టార్స్ అనో చాలా పిఆర్ ఉన్నవాళ్ళే ఇలాంటి ప్రొసీజర్స్కి వాళ్ళు అని ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది సో ఎవరైనా చేయించుకోవచ్చు అని ఎవ్రీబడి అందరికీ నేను ఒక సర్టైన్ వేలో ఉండాలని అనిపిస్తుంది ఒకళ్ళని చూసినప్పుడు వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను ఎందుకు చేయించుకోకూడదు అనే క్వశ్చన్ వస్తుంది వీ షేప్డ్ బ్యూటీ ఇది అంతా దెర్ ఇస్ నో స్టాండర్డైజేషన్ అండి వెన్ ఇట్ కమ్స్ టు బ్యూటీ మీరు ఒక క్వాలిఫైడ్ డాక్టర్కి వెళ్తే వాళ్ళు ఎంతసేపు ఓకే ఫైన్ మీ ఫేస్లో వీ కెన్ ఎన్హాన్స్ దిస్ అని చెప్తారు ఆర్ ఎల్స్ ఒక నిజంగానే కొంతమందికి జెనెటిక్గా పుట్టినప్పటి నుంచే కళ్ళ కింద గుంటలతో అక్కడ బోన్ డిఫెక్ట్ వల్ల ఫ్యాట్ లాస్ వల్ల ఉంటారు సో వాళ్ళకి అది ఎప్పటికీ ఒక టయర్డ్ లుక్ ఇస్తుంది అనమాట సో ఎప్పుడు రోజు అందరూ వచ్చేంటి పడుకోలేదా నిద్రపోలేదా టయర్డ్గా ఉన్నా అని అడుగుతారు వాళ్ళని కానీ వాళ్ళు నిజంగా టయర్డ్గా ఉండరు జస్ట్ ఆ కళ్ళ కింద గుంటల వల్ల వాళ్ళకి ఆ లుక్ ఉంది సో వాళ్ళకి ఆ చిన్న ఎన్హాన్స్మెంట్ కళ్ళ కింద ఒక టూ టెన్ మినిట్స్ ప్రొసీజర్ చిన్న ఫిల్లర్ చేస్తే దాట్స్ గోయింగ్ టు చేంజ్ దర్ లైఫ్ ఆర్ దర్ వే you know how people are looking at them or they feel about themselves these kind of enhancement i would do it because it's yeah, going she. to change their life Absolutely. or the quality of life but uh and we also see people coming with a particular movie star photo nakilanti jaw but the rest of the face is not like hers right how do sure. you think e jaw mix suit out the correct so adi we have to keep our reality in check and try to uh, uh, వాళ్ళని కౌన్సిల్ చేసి దాన్ని బట్టి వి హావ్ టు డూ ఉన్న అందాన్ని మరింత ఎన్హాన్స్ చేసుకోవాలి తప్ప మరింత అని కూడా కాదు చాలా చిన్న ట్వీక్స్ చేయటం వల్ల ఇట్స్ గోయింగ్ టు చేంజ్ అ లాట్ కొంచెం ప్రెజెంటబుల్ గా అవుతుంది అంటే చాలా మందికి ముడతలు అవి వచ్చినప్పుడు లాఫ్ లైన్స్ రావడం అలాగే యూనో కళ్ళ పక్కన నవ్వినప్పుడు చిన్న చిన్న ఫైన్ లైన్స్ రావడం ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు కాస్మెటిక్ ట్రీట్మెంట్స్తో వీ ట్రీట్ ఆల్ వీ కెన్ ట్రీట్ ఆల్ ఆఫ్ దెమ్ ఇన్ అ వెరీ సేఫ్ వే ఇన్ అ వెరీ సింపుల్ ప్రొసీజర్ ఏదో సర్జరీస్ చేయించుకో అక్కర్లేదు ఏదో చాలా పెయిన్ఫుల్ ప్రొసీజర్స్ కూడా కాదు సో సింపుల్ ప్రొసీజర్సే కాబట్టి అవేర్నెస్ పెరిగి అందరూ వై నాట్ వై స్టూడెంట్ ఐ అన్న ఇది ఉంది సో ఇట్స్ అ గుడ్ థింగ్ ఈ ఫేస్ మసాజెస్ వస్తున్నాయి ఇప్పుడు విషేప్ ఫేస్ కోసం మీరు ఇలా ఇలా చేస్తే వాళ్ళు వాళ్ళు చూపించి అయితే రెండు నిమిషాలు ఇన్స్టర్లో చేసేసరికి సో అవి ఆర్ ఆల్ మార్కెటింగ్ గిమిక్స్ అండి ఈ ఫేస్ మసాజ్ టూల్స్ కానీ గోషా అంటారు ఇవన్నీ దే డోంట్ రియలీ హెల్ప్ ఇన్స్టెంట్గా మీకు అట్లా లిఫ్ట్ లాగా ఏదైనా మసాజ్ చేసినప్పుడు ఇన్ జనరల్ మన ఫేస్కి సర్క్యులేషన్ ఎనీ మసాజ్ సర్క్యులేషన్ పెరిగి మీకు ఇమీడియట్ గా గ్లో వచ్చినట్టు రెడ్నెస్ ఉన్నట్టు అనిపిస్తుంది బట్ దస్ నో సైంటిఫిక్ ఎవిడెన్స్ వీటి వెనక ఇవి చేస్తే మీకు యూనో ఫేస్ స్లిమ్ అవుతుంది దానికి బహుశా ఐ థింక్ ఎక్సర్సైజెస్ అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ డెఫినెట్లీ కోర్ దేనికైనా అండి ఎస్ హెయిర్ కేర్ గురించి మాట్లాడే లోపు ఒక హెల్దీ స్కిన్ కేర్ రొటీన్ అంటే ఎలా ఉంటుంది చెప్పండి క్లెన్జర్ టోనర్ మాయిశ్చరైజర్ సీరమ్ వైటమిన్ సి ఇప్పుడైతే స్క్రీన్ ఇవన్నీ వచ్చే రెటినాల్ ఫర్ పీపుల్ అబవ్ నో సర్టన్ ఏజ్ సో మీ హెల్దీ ప్రిస్క్రిప్షన్ ఏంటి సో నా హెల్దీ ప్రిస్క్రిప్షన్ ఫర్ హెల్దీ స్కిన్ అండి ఐ వుడ్ సే కీప్ ఇట్ సింపుల్ డోంట్ యూస్ టూ మెనీ థింగ్స్ ఇవాళ టైంలో అంత టైం ఎలా ఉంటుంది ఒక్కొక్క స్కిన్ కేర్ మీద అంత టైం స్పెండ్ చేయడానికి ఎలా ఉంటుందో నాకు అర్థం కాదు నేను చేయను యాజ్ అ డామటాలజిస్ట్ ఐ డోంట్ ఫాలో వెరీ బిగ్ స్కిన్ కేర్ రొటీన్ వెరీ సింపుల్ ఫర్ యంగ్స్టర్స్ ఈవెన్ ఇన్ దర్ టీన్స్ అయినా ఎర్లీ ట్వంటీస్ అయినా ఫేస్ వాష్ సన్స్క్రీన్ మాయిశ్చరైజర్ ఇస్ మోర్ దాన్ అనఫ్ లేట్ మిడ్ ట్వెంటీస్ మేబీ యూ కెన్ యాడ్ ఆన్ అ వైటమిన్ సి సీరమ్ ఆర్ మీకు ఒక స్పెసిఫిక్గా కన్సర్న్ ఉంది పింపుల్స్ ఉన్నవాళ్ళు పింపుల్ రిలేటెడ్ క్రీమ్ పిగ్మెంటేషన్ ఉన్నవాళ్ళు దాని రిలేటెడ్ క్రీమ్ అలా డిపెండ్స్ అవసరం ఉంది అంటే లేదు అసలు ఏమీ లేదు మెయింటెనెన్స్కి అంటే ఫేస్ వాష్ సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ మోర్ దాన్ అనఫ్ మేబీ ఓకే ట్వంటీ ఫైవ్ ప్లస్ వైటమిన్ సి యాడ్ చేయొచ్చు ట్వంటీ ఎయిట్ ప్లస్ రెటినాల్ ఇస్ డెఫినెట్లీ గ్రేట్ యాంటీ ఏజింగ్ ఇంగ్రీడియంట్ అది యాడ్ చేయొచ్చు అండ్ ఐ థింక్ దట్స్ దట్స్ త్రీ టు ఫైవ్ ప్రోడక్ట్స్ త్రూ అవుట్ ఇవన్నీ వైటమిన్ సి ఎంత కాలం వాడితే మనకి కొంచెం డిఫరెన్స్ వచ్చింది రో బాగుంది అని విటమిన్ సి మినిమం టూ మంత్స్ పడుతుంది రెటినాల్ ఐ వుడ్ సే త్రీ టు సిక్స్ మంత్స్ ఫర్ ఇట్ టు స్టార్ట్ యాక్టింగ్ ఆర్ ఫర్ యూ టు నోటీస్ ఎనీ చేంజ్ రాసుకోవాలి రాసుకో రెటినాల్ అనేది ఎస్ వేరే కండిషన్స్ ని కూడా ట్రీట్ చేస్తుంది బట్ ఒక సర్టెన్ లో మెయింటెనెన్స్ కి వాడినప్పుడు ఇట్స్ మోర్ ఆఫ్ అ యాంటీ ఏజింగ్ ఇంగ్రీడియంట్ సో లెట్సే ఒక థర్టీ టు ఫార్టీ ఇయర్స్ ఉన్న వయసులో ఇద్దరు ట్విన్స్ ఉన్నారనుకోండి ఐడెంటికల్ ట్విన్స్ ఒకళ్ళు రెటినాల్ వాడారు ఒకళ్ళు రెటినాల్ వాడలేదు వాళ్ళ ఏజింగ్ స్కిన్ స్కిన్ ఏజింగ్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది సో రెటినాల్ అనేది ఇవాళ గురించి కాదు లాంగ్ రన్లో మన స్కిన్ చేంజెస్ పోర్స్ ఎలా క్వాలిటీ ఎలా ఉంది ఆర్ చిన్న ఫైన్ లైన్స్ ఎలా డెవలప్ చేస్తున్నాం దానికి రెటనాల్స్ హెల్ప్ఫుల్ అనమాట సో మరి స్కిన్ కేర్కి కొబ్బరి నూనెలు పసుపులు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యాజ్ డర్మటాలజిస్ట్ మీరు రికమెండ్ చేస్తారు అగే న్యాచురల్ అంటే మనం ఏజ్ ఓల్డ్ కొన్ని ఉన్నాయండి ఆయిల్ ఇస్ ఓకే యాజ్ లాంగ్ యాజ్ మీరు ఇమీడియట్గా వాష్ చేసేస్తే మెయిన్లీ ఆయిల్ ఆన్ ద స్కాల్ప్ మనకి ఇట్స్ ఎ వెరీ ఫేవరెట్ థింగ్ టు డూ యాజ్ ఇండియన్స్ ఆర్ సౌత్ ఇండియన్స్ బట్ ఆయిల్ ఇంక్రీజెస్ డాండ్రఫ్ అది ఎవరు అది ఎవరు యాక్సెప్ట్ చేయలేరు కూడా డాండ్రఫ్ చూసి డ్రై స్కిన్ అనుకొని ఇంకా ఇంకా ఆయిల్ పెట్టిన వాళ్ళు కూడా ఉంటారు ఇట్స్ అ గుడ్ యాజ్ లాంగ్ మీకు ఆ మసాజ్ ఇష్టము ఇట్స్ రిలాక్సింగ్ థింగ్ ఓకే యూ కెన్ ఆయిల్ యువర్ హెయిర్ ఆర్ స్కాల్ప్ అప్పుడు ఒక వన్ అవర్లో దాన్ని వాష్ చేసేసేయండి గంటల తరబడి ఉంచడం వల్ల డాండ్రఫ్ ఫ్లేయర్ అవుతుంది పసుపు చాలా మెడి మెడికల్ వాల్యూస్ మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి ఇట్స్ గ్రేట్ బట్ దేనికి వాడుతున్నాం ఎందుకు వాడుతున్నాం అన్న దాన్ని బట్టి మీరు ఫే మెడ మెడ చుట్టూ నలుపుకి లెమన్ పెట్టేస్తారు లెమన్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ సిట్రిక్ యాసిడ్ స్కిన్ బర్న్ అయిపోతుంది పుల్పిర్లకి వాటికి గార్లిక్ పెడతారు ఆనియన్ పెడతారు స్కిన్ బర్న్ అవుతుంది డెఫినెట్గా సో హోమ్ రెమెడీస్ గుడ్ అని నేను చెప్పను బట్ అసలు ఏంటి దేనికి చేస్తున్నావు దాన్ని బట్టి అంటే కొన్ని కొన్ని రీల్స్ చూస్తూ ఉంటామండి డాక్టర్ రవళి ఎందుకంత అమాయకంగా అడుగుతున్నాం బికాజ్ లెమన్ తీసుకుని అందులో హనీ వేసి బేకింగ్ సోడా వేసి టూత్ పేస్ట్ చేసి కలిపేసి ఫేస్ ప్యాక్ వేసి అసలు తీసే టైంకి పది నిమిషాల్లో ఇటువైపు బ్రౌన్గా ఉంటే ఇటువైపు తల తల మెరిసిపోతుంటుంది వెరీ అంటే ట్రికీ వే చేస్తారు వాళ్ళు అది బట్ ఈ మీరు చెప్పినట్టు ఈ కాంబినేషన్లో చేస్తే పది మందిలో ఎనిమిది మందికి చర్మం ఊడొచ్చేస్తుందండి వెరీ వెరీ స్ట్రాంగ్ ఎసిడిక్ కాంబినేషన్ మీరు మాట్లాడేది అది వెరీ ఇరిటేషన్ స్కిన్ ఇరిటేషన్ చర్మం తుడుచుకునేటప్పుడు కూడా టవల్ తో ఇలా డాబ్ చేయమని చెప్తారు చాలా మంది మనం పరపరా వేసి చేసేసి ఇవన్నీ యంగ్ ఏజ్ లో పర్లేదండి స్కిన్ టాలరేట్ అంటే సెన్సిటివ్ స్కిన్ లేకుండా యంగ్ ఏజ్ ఒక ఏజ్ వరకు స్కిన్ టాలరేట్ చేస్తుంది ఒక ఒక టైం తర్వాత యూర్ స్కిన్ విల్ సే అన్నీ మనం టాలరేట్ చేయలేదు ఇట్ విల్ షో స్కిన్ ఇవాళ ఒకటి ఇట్స్ నాట్ రైట్ ఫర్ యువర్ స్కిన్ అంటే నెక్స్ట్ డే తెలిసిపోతుంది రైట్ సో మెడ చుట్టూ చుట్టూ నలుపు అంటే యాక్చువల్లీ ఇట్స్ ప్రీ ప్రీ డయాబెటిక్ కండిషన్ కూడా చెప్తున్నారు డాక్టర్స్ ఇప్పుడు మెడ చుట్టూ నలుపు కళ్ళ చుట్టూ నలుపు అండర్ ఆర్మ్స్లో నలుపు అకాంతోసిస్ నైక్రికన్స్ అని అంటాము శాడ్లీ చిన్న చిన్న పిల్లల్లో చూస్తున్నాం ఇప్పుడు బికాజ్ ఇప్పుడున్న డయటరీ కండిషన్స్లో జంక్ ఫుడ్ అవైలబిలిటీతో చాలామంది చిన్నపిల్లలు ఆర్ ఎనీ వన్ ఏజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ దిస్ ఇస్ అ సైన్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనమాట సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇప్పుడు మీకు ఇన్సులిన్ రెసిస్ క్లీన్ దిస్ ఇస్కి అగైన్ స్కిన్ ఇస్ అ వెరీ ఎర్లీ సైన్ మీకు ఒక ఇంటర్నల్ ప్రాబ్లం ఉంది అని చెప్పడానికి ఇప్పుడు మీకు ఆ మెడ మీద ఆ చేంజెస్ స్టార్ట్ అయ్యాయి అంటే లెస్ దాన్ టెన్ ఇయర్స్లో యు మైట్ బీ డయాబెటిక్

ముందు కవర్ చేస్తున్నట్టు సో వెనక డోనర్ ఏరియాస్లో అలా ఎంత హెయిర్ ఉందన్న దాన్ని బట్టి దీని సక్సెస్ ఉంటుంది బాడీ హెయిర్ అవి కూడా తీసి చేస్తాం ఆప్షన్ లేనప్పుడు బట్ నాట్ యాజ్ గుడ్ యాజ్ యువర్ ఓన్ స్కాల్ప్ హెయిర్ అనమాట సో మరి ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసే స్టేజ్ ముందు మైల్డ్ హెయిర్ ఫాల్ కి కొంచెం థిన్నింగ్ ఆఫ్ ద క్రౌన్ దీనికి మనకి పెప్టైడ్ ఇండ్యూస్డ్ అవును అగైన్ ఇట్స్ అ కాంబినేషన్ అప్రోచ్ అండి ఆర్ ఓన్లీ యాజ్ పర్ మెడికల్ రీసెర్చ్ దర్ త్రీ ఫోర్ ట్రీట్మెంట్స్ అసలు హెయిర్ ఫాల్కి చాలా అర్లీ స్టేజెస్లో మినాక్సిడల్ అనే సొల్యూషన్ ఉంటుంది దట్స్ ది ఓన్లీ ఎఫ్డిఏ అప్రూవ్డ్ ఆర్ సైంటిఫికలీ ప్రూఫ్ ఇన్ మెడికేషన్ దట్ వర్క్స్ ఫర్ బ్యాటర్న్ హెయిర్ లాస్ ఆర్ బట్టతల ఆడార్లలో అయినా మగవాళ్ళల్లో అయినా సో మినాక్సిడల్ అనేది ఒకటి ఈ గ్రోత్ ఫ్యాక్టర్ ఆర్ పీఆర్పి ఇంజెక్షన్స్ అనేవి మీ హెయిర్ డెన్సిటీ ఆర్ థిక్నెస్ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట సో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అడ్వాన్స్డ్ కేసెస్లో బాగా ఎక్కువగా పడిపోయిన వాళ్ళకి సో మీరు నేను మినాక్స్టిల్ కానీ ఫినెస్ట్రాయిడ్ ఇలాంటి మెడికేషన్స్ వాడకుండా నేను ఉట్టి పిఆర్పి జీఎఫ్సీ చేంజ్ చేసుకుంటాను అంటే అగైన్ మీకు రిజల్ట్ ఉండదు సో అన్ని ఒకటి హెయిర్ ఫాల్ నాపుతుంది ఒకటి హెయిర్ గ్రోత్ని ఇంప్రూవ్ చేస్తుంది ఒకటి ఆ హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ని తగ్గిస్తుంది ఓన్లీ హోలిస్ అన్ని కలిపి చేస్తేనే మీకు రిజల్ట్ మినోక్సిడిల్ ఒకసారి వాడడం మొదలు పెట్టాక ఆపకూడదు కదండి ఆపితే మళ్ళీ రివర్స్ బిగ్ మీ థ్యాంక్స్ ఈ క్వశ్చన్ అడిగారు నేను మినాక్సిడల్ ప్రిస్క్రైబ్ చేసిన ప్రతి పేషెంట్ ఈ క్వశ్చన్ అడుగుతారు సో ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ మినోక్సిడిల్ హియర్ అండి మీరు బట్టతల అనేది ఒక ఏజ్లో స్టార్ట్ అయ్యి ఇట్స్ అ ప్రోగ్రెసివ్ కండిషన్ బికాస్ మీ జీన్ ఒక సర్టైన్ వే డిసైడ్ డిసైన్ అయ్యి ఉంది సో మీరు వాడినన్ని రోజులు మీకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఆపేశాక ఇంప్రూవ్మెంట్ మళ్ళీ ఆ బ్యాక్ టు స్క్వేర్ వన్ ఇప్పుడు డయాబెటీస్ వాళ్ళు ట్యాబ్లెట్ వేసుకుంటేనే కంట్రోల్లో ఉంటుంది వేసుకోకపోతే మళ్ళీ మీ షుగర్స్ అటు ఇటు అయిపోతాయి సో ప్రాబ్లమ్ కండిషన్ ఆ టాబ్లెట్ టాబ్లెట్ ఇస్ నాట్ అ ప్రాబ్లమ్ ద కండిషన్ దాబ్లం సో బట్ అది దీర్ఘకాలం వాడితే సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు దిస్ ఆర్డర్ రిసర్చ్ అబౌట్ యూసేజ్ ఆఫ్ మినాక్సిడ్ అండి ఇట్ క్యాన్ బి టాపికల్ అప్లికేషన్ అట్లీస్ట్ షా యూ నో ప్రాబ్లమ్ ఇన్ యూజింగ్ ఇట్ ఫర్ యూర్స్ టు గెదర్ వెరీ రీష్యూరింగ్ టు డూ సో ఓవరాల్గా ఐ థింక్ సో దేర్ ఇస్ హిన్ సారీ స్కిన్ కేర్ హెయిర్ ఇష్యూస్ కాకుండా ఈ లేజర్ లాంటి కరెక్టివ్ కొన్ని కొన్ని ట్రీట్మెంట్స్ ఇంకోవైపు ఏజింగ్ ఎన్హాన్స్మెంట్స్ ఫేస్ లిఫ్ట్లు నాన్ సర్జికల్ ఇవన్నీ జరుగుతున్నాయి వాట్ ఎల్స్ ఇప్పుడు డర్మటాలజీ స్కోప్లో మీరు మీ ఫేవరెట్

సో వీల్ ఐ డె ఎప్పుడు లైక్ యంగ్ మదర్స్ మదర్స్కమ్మా మెడ చుట్టూ నలుపు గురించి మెడ చుట్టూ నలుపు ఉంది అన్నది పెద్ద కన్సర్న్ లాగా వస్తారు బట్ అదే టైంలో ఆ చైల్డ్ కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నాడు ఓబీస్ ఉన్నది వాళ్ళకి పెద్ద ప్రాబ్లమ్ అవ్వకపోవచ్చు సో యాజ్ అ క్లినిక్ డామటాలజిస్ట్ ఐ కెన్ ట్రీట్ దాట్ గివ్ సమ్ ఎక్స్పెన్సివ్ క్రీమ్స్ ఫర్ దాట్ అండ్ జస్ట్ ట్రీటెడ్ నా ప్రాబ్లం కాదు అనుకొని నేను అక్కడితో వదిలేయచ్చు రైట్ బట్ మై First approach is to send them to endocrinologist and pediatrician to address the insulin resistance and actual concern rather than treating the skin part of it. Right. So, definitely looking at the medical aspect of every cosmetic concern is where my core lies. Right. Um, so, um, and Mandi, celebrities, uh, already we've spoken about celebrities. Uh, సెలబ్రిటీస్ కి కావాల్సిన ఉన్న స్కిన్ కి వాళ్ళు ఎంత కష్టపడితే అంత మంచి స్కిన్ అనిపిస్తుంది ఏం చేస్తారండి వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ వెరీ గుడ్ లైఫ్ స్టైల్ ఐ డోంట్ థింక్ దే ఎయిట్ జంక్ దే ఎయిట్ రియల్లీ గుడ్ బ్యాలెన్స్డ్ మీల్స్ అండ్ దేర్ వర్క్ అవుట్స్ పీపుల్ వాళ్ళ స్కిన్ ఏ చూస్తారు ఎప్పుడైనా వాళ్ళ వర్క్ వీడియోస్ చూస్తే మనం వాళ్ళు పెట్టినవి సోషల్ మీడియా స్కిన్ స్కిన్ ఇస్ జస్ట్ మీ లైఫ్ స్టైల్ అండి మీ స్కిన్ ఎలా ఉంది ఇవాళ మీరు నాలుగు ఈ వారం రోజులు పార్టీకి వెళ్ళి ఎక్కడో యూనో అన్హెల్దీగా తిన్నారు అంటే నెక్స్ట్ వీక్ మీకు ఫేస్ మీద పింపుల్స్ వచ్చేస్తాయి సో ఐ థింక్ సెలబ్రిటీస్ లాడ్ ఆఫ్ పీపుల్ థింక్ వాళ్ళు అది చేయించుకున్నారు ఇది చేయించుకున్నారు అందుకే ఇంత బాగున్నారు నాకు ఇలా స్కిన్ కావాలి అని అడుగుతారు బట్ యూ షుడ్ బీ ఏబుల్ టు మెయింటైన్ ద సేమ్ లైఫ్ స్టైల్ యాజ్ దే డూ కెన్ యూ నాట్ ఈడ్ జంక్ ఫర్ లైక్ అ స్ట్రేట్ సిక్స్ మంత్స్ కెన్ యూ వర్క్ వేకప్ అట్ ఫైవ్ ఏఎం ఎవ్రీ డే ఇన్ ద మార్నింగ్ అండ్ వర్క్అవుట్ ఫర్ వన్ టు టూ అవర్స్ స్లీప్ పోతుంది అంటే ఎంతసేపు పడుకున్నారు అనే అంటే స్లీప్ లేకుండా వర్క్అవుట్ చేయమని కాదు బట్ ద సీక్రెట్ బిహైండ్ ఎనీ సెలబ్రిటీ ఇస్ దర్ హెల్దీ లైఫ్ స్టైల్ మోర్ ఇంపార్టెంట్ దెన్ అవన్నీ వాటి అన్నిటికీ ఇది తోడవుతే ఇది ఇంకా మరింత అంతే ఎస్ ఇంకొక చాలా ఫేవరెట్ అడిషన్ టు యూనో డర్మటాలజీ ఇప్పుడు ఈజ్ ఇన్చులాస్ ట్రీట్మెంట్స్ అవును తోమేసినట్టు శుభ్రంగా యాక్చువల్లీ ఐ దట్ దే ఐమ్ ఇన్ టు బాడీ కాంటూరింగ్ ఫర్ నౌ ఐఎమ్ నాట్ కన్విన్స్డ్ అబౌట్ ఇట్ సో ఫార్ మే బి ఇన్ ఫ్యూచర్ బట్ రైట్ ఐ డోంట్ డూ ఇట్ అండి బికాస్ ఇట్ హ్యాస్ నో రిలేషన్ యాజ్ సచ్ విత్

ఒక ఇంచ్లాస్ ట్రీట్మెంట్ మీరు ఒక మెషిన్ వాట్ ఎవర్ ఒక ఇది మీద ఉంటారు ఒక న్యూట్రిషనిస్ట్ లూప్లో ఉంటారు అన్ని అన్ని అవుతూ ఉంటాయి బట్ దెన్ యూ డీవియేట్ ఫ్రమ్ యువర్ డైట్ అండ్ యూ పుట్ ఆన్ యువర్ వెయిట్ బట్ హౌ విల్ యువర్ మెషిన్ వర్క్ కరెక్ట్ మీరు ఒక పక్కన పుట్ ఆన్ చేస్తూ ఇంకొక పక్కన తో చేయించుకుని డిఫరెన్సెస్ ఉంటాయండి మైల్డ్ లాస్ ఉంటుంది లోకలీ యాక్టింగ్ కాబట్టి అక్కడ ఫ్యాట్ సెల్స్ మీద యాక్షన్ ఉంటాం యూ విల్ సీ దాట్ రిజల్ట్ సమ్వన్ హూ హాజ్ అ వెరీ గుడ్ ఫిజిక్ విత్ మజిల్ అంతా ఉండి అక్కడక్కడ ఎక్సెస్ పాకెట్స్ ఆఫ్ ఫ్యాట్ స్టబన్ ఫ్యాట్ పోని వాళ్ళు ఉంటారు ఇట్స్ గ్రేట్ ఫర్ దెమ్ బట్ మీరు ఓవరాల్గా వెయిట్ ఓవర్ వెయిట్ ఉండి మీ బిఎంఐ సర్టైన్ ఇది కంటే ఎక్కువ ఉండి మీరు ఇంచ్ లాస్ ట్రీట్మెంట్ తీసుకోవడంలో అప్రోచ్ కమ్ టు యూర్ ఐడియల్ బాడీ వెయిట్ అప్పటికీ మీకు స్టబన్ ఏరియాస్ ఉన్నాయి అంటే దెన్ గో ఫర్ దీస్ ట్రీట్మెంట్ సో ఏదైనా ఇంటర్నల్గా మొదలుపెట్టి ప్రయాణం ఎక్స్టర్నల్ ఊరికే ఒక అడిషన్ గా పెట్టుకోవాలి అంతే ఇట్స్ అడ్జువెంట్ అండి దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ సో హియర్ యువర్ ర్యాపిడ్ ఫైర్ స్టార్ట్స్ నౌ షా స్కిన్ కోసం మీ ఫేవరెట్ ఇంగ్రీడియంట్ మాయిశ్చరైజర్ అండి ఓకే హౌ డు యూ చూస్ అ మాయిశ్చరైజర్ వెరీ సింపుల్ ఇప్పుడు ఇప్పుడు వచ్చే మాయిశ్చరైజర్స్ ఆయిలీ స్కిన్ టైప్ అని కాంబినేషన్ స్కిన్ టైప్ అని డ్రై స్కిన్ టైప్ అని అంత ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఉంటుంది సో యూ కెన్ చూస్ అమాంగ్ ఐ వుడ్ సే ఎప్పుడూ ఒక్క రైట్ ప్రోడక్ట్ అనేది ఉండదు ట్రై ఫోర్ ఫైవ్ అల్టిమేట్లీ మీకు ఒకటి నచ్చుతుంది అండ్ స్టిక్ టు అండ్ కొరియన్ స్కిన్ కేర్ నిజమా భ్రమ కొరియన్ స్కిన్ కేర్ ఇస్ అమేజింగ్ దర్ ప్రొడక్ట్స్ ఆర్ అమేజింగ్ నేను రీసెంట్గా వెళ్ళొచ్చాను దర్ ఎస్ అ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ బట్ వీఆర్ నాట్ కొరియన్స్ సో వాళ్ళకు వర్క్ అయ్యేది మనకు వర్క్ అవుతుంది అని లేదు జెనెటిక్గా వాళ్ళు వేరు మనం వేరు గా వాళ్ళు వేరు మనం వేరు ప్రోడక్ట్స్ వాడటం వరకు ఓకే అది వాడి వాళ్ళ స్కిన్ వస్తుంది అనుకోవటం ఇస్ అ భ్రమ గ్లాస్ స్కిన్ అంత కష్ట అంత ఈజీ కాదంటారు ఇట్లా స్కిన్ ఫర్ ఇండియన్స్ స్కిన్ ఇస్ ఇంపాసిబుల్ అండి పెళ్లికి ముందు తీసుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్స్ మీ దగ్గరకు వచ్చి నేయా దగ్గరికి ఎంత ముందు వచ్చారన్న దాన్ని బట్టి మంత్స్ ముందు త్రీ మంత్స్ ముందు వస్తే ఐ వుడ్స్ అంటే అగైన్ వాళ్ళకైనా కన్సర్న్స్ ఉంటే వాటిని ట్రీట్ చేయటం పిగ్మెంటేషన్ ఉంటే అది తగ్గించడానికి ట్రై చేయటం స్కిన్కి హైడ్రేషన్ కోసం బూస్టర్స్ అంటాము అలాంటి ప్రొసీజర్స్ వీ కీప్ ఇట్ వెరీ సింపుల్ అండి రైట్ బిఫోర్ ద ఈవెంట్స్ ఎక్కువ ఎక్కువగా చేయటానికి ఐ డోంట్ ప్రిఫర్ ఇట్ బికాస్ వాళ్ళకే ఆల్రెడీ వాళ్ళు చాలా స్ట్రెస్లో ఉంటారు దిస్ ఇస్ ఆల్ అడిషనల్ టు దామ్ ముందు నుంచి ప్లానింగ్తో వస్తే డిఫరెంట్ కానీ ఐ వుడ్ సే మేబీ సమ్ స్కిన్ బూస్టర్స్ రైట్ బిఫోర్ ద ఈవెంట్ కొన్ని మెడిఫే ఫేషియల్స్ ఫేషియల్స్ ఇంట్లో వాడే ఎంత చేయించాలి అసలు చేయించకపోతే బెటర్ అని నేను చెప్తాను బికాస్ ప్రోడక్ట్స్ అలాంటివి ఏం వాడుతున్నారు ఇస్ క్వశ్చన్ కొన్ని కండిషన్స్ అవన్నీ ఈ ప్రోడక్ట్స్ వల్ల ఫ్లేర్ అప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది సో మీకు అలవాటైన పద్ధతి ఇయర్స్ కోతి చేస్తున్నాను నాకు ఏం ప్రాబ్లం లేదు అనుకుంటే వన్స్ అండ్ అంత్ ఇస్ ఓకే మీ ఫేవరెట్ సెలబ్రిటీ అంటే స్కిన్ చూసి వావ్ అనుకునేవాడు ఓ ఎవ్రీ వన్ అండి ఎవ్రీబడి హ్యాస్ అంటే ఆల్రెడీ దే కమ్ విత్ అమేజింగ్ ఫీచర్స్ ఆర్ అమేజింగ్ స్కిన్తో ఉంటారు ఫ్రమ్ తెలుగు ఇండస్ట్రీ ఆర్ ఐ డోంట్ నో ఎవ్రీబడి హ్యాస్ గ్రేట్ స్కిన్ ఐ హ్యావెన్ సీన్ అ సెలబ్రిటీ విత్ బ్యాడ్ స్కిన్స్ చిన్న కన్సర్న్స్ అందరికీ వస్తాయి థ్యాంక్ఫుల్లీ బికాస్ దే హ్యావ్ దట్ అమేజింగ్ లైఫ్ స్టైల్ రైట్ నవ్ ఎవ్రీబడి హ్యాస్ గ్రేట్ స్కిన్ మంచిదా నెయ్యి చాలా మంచిది ఇట్స్ అ గుడ్ ఫ్యాట్

ఓవర్ ఎక్స్ఫోలియేషన్ చేయకండి మేబీ వన్స్ ఇన్ మంత్ యూ కెన్ ఎక్స్ఫోలియేట్ అవాయిడ్ సన్ ఎక్స్పోజర్ డోంట్ అవుట్ ఇన్ ద సన్ బీయింగ్ దర్ వెరీ లాంగ్ అవర్స్ దెన్ గో ఫర్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ ప్రొటెక్షన్ లైక్ యూజింగ్ అ హ్యాట్ ఆర్ యూనో అంబ్రిల్లా ఆర్ సంథింగ్ లైక్ వావ్ మీరు పదేళ్ళు ఎక్స్పీరియన్స్లో ఐ థింక్ చాలా వైజ్గా అండ్ చాలా బ్యాలెన్స్డ్ గా మాట్లాడేందుకు మీకు ధన్యవాదాలు అండ్ వెరీ ఈజీ సో వెరీ ఇంట్రెస్టింగ్ అసలు అందరికీ ఉండే క్వశ్చన్స్ అండి ఇవన్నీ నేను అడిగినవి అందరికీ ఉండే క్వశ్చన్స్ ని చాలా బ్యాలెన్స్డ్ గా రీజనబుల్ గా ఆన్సర్ చేసినందుకు ధన్యవాదాలు అండ్ ఫర్ మోర్ డీటెయిల్స్ ఐ కెన్ కాంటాక్ట్ యూ ఎట్లీ సో మీ స్కిన్ కేర్ మీ క్లినిక్ నంబర్ చెప్పాల్సి నేను కోరుతున్నాం ఓకే ఎనీ క్వైరీస్ ఉన్న వాళ్ళు దే కెన్ కాల్ ఇస్ ఆన్ సెవెన్ ఎయిట్ త్రీ టూ డబల్ జీరో డబల్ నైన్ డబల్ నైన్ మళ్ళీ మనం తప్పకుండా స్కిన్ కేర్ స్పెసిఫిక్ కన్సర్న్స్ గురించి ఇన్ డీటెయిల్డ్ గా మాట్లాడతామని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ యూఆర్ క్వీన్ థ్యాంక్ యూ అండి